చేగుంట మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పశు వైద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ నవంబర్ 12వ తేదీ నుంచి నిర్వహించే జాతీయ గాలికుంటి వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా చేగుంట మండలంలోని పశువులన్నింటికీ గాలికుంటి వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 6 నెలలకు ఒకసారి ఉచితంగా ఈ టీకాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇంకా ఎవరైనా పశువులకు టీకాలు వేయించుకొని వారు ఉన్నట్లయితే వెంటనే సంప్రదించి ఆ పశువులకు టీకాలు వేయించుకోవాలని ఆయన కోరారు. పశు వైద్యాధికారి పశు వైద్యాధికారి పనిచేసిన వరకు నవంబర్ 12, 2021 నుండి జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని పశువులకు గాలికుంటి వ్యాధి నివారణ టీకాలు చేయడం జరుగుతుంది. ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ప్రతి 6 నెలలకోసారి 4 నెలలు దాటిన అన్ని రకాల పశువులకు గాలికుంటి వ్యాధి నివారణ టీకాలు ప్రభుత్వం ద్వారా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దీనిని మన మండలంలోని అన్ని గ్రామాలలో నల్లజాతి మరియు ఆవులకు గేదెలకు అన్నింటికీ నవంబర్ 11 నుండి స్టార్ట్ చేయడం జరిగిందండి. ప్రతి ఇప్పటి వరకు మొత్తం గేదెలలో 4500 వరకు, అలాగే తెల్లజాతి పశువులలో 5000 వరకు, మొత్తంగా 8600 పశువుల వరకు ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఇంకా ఇది కంటిన్యూగా ఇంకా ఎవరైనా పశువులు వ్యాక్సిన్ చేయించుకునే వాళ్ళు రైతులు ఉన్నట్లయితే ఇప్పటికైనా మనకు సమాచారం ఇస్తే వ్యాక్సిన్ చేస్తామని కోరుకుంటున్నాము. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రతి రైతు పాడి రైతులందరూ ఉపయోగించుకొని వాటి పశువులను సంరక్షించుకోవాల్సిందిగా కోరుచున్నాము.